హాయ్ ఫ్రెండ్స్, మనం నేడు చైన్ ఉపయోగించి భూమిని ఎలా కొలుస్తారో చూద్దాము. ముఖ్యంగా చైన్ను పద్ధతిలో 4-5 రకాలుగా కొలుస్తారు, అంటే వాడే చైన్ను బట్టి. మనకు 5 రకాల చైన్లు ఆ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చింది, ఇప్పుడు చైన్ వాడటం లేదు, కానీ మనం కూడా ఈ చైన్తో ఎలా కొలుస్తారో చూద్దాము. ఇందులో ఫస్ట్ది మెట్రిక్ చైన్, సెకండ్ వచ్చేసి గంటర్స్ చైను, థర్డ్ ఇంజనీర్స్ చైన్ అంటారు, ఫోర్త్ రెవెన్యూ చైను, ఇంకొకటి స్టీల్ బెండ్, లేదా దీన్ని బెండ్ చైన్ అంటారు. వీటిని 5 గురించి క్లుప్తంగా చూద్దాము, దీని లెంత్ ఎంత ఉంటుందో చూద్దాము. ముందుగా ఫస్ట్ వచ్చేసి మెట్రిక్ చైన్. ఈ మెట్రిక్ చైన్ అనేది 20 మీటర్స్ లేదా 30 మీటర్స్ లెంత్ ఉంటుందన్నమాట పొడవు. ఒక్కొక్క చైన్ 20 మీటర్స్ లెంత్ చైన్కి ఏమో 100 లింక్స్ ఉంటాయి, ఒక్కొక్కటి 100 లింక్స్ కలిసి ఈ చైన్ తయారు చేస్తారనమాట. ఒక్కొక్క లింక్ అదే 30 మీటర్స్ చైన్ ఉందనుకోండి, దానిలో 150 లింక్స్ ఉంటాయి. ఈ 100 లింక్స్ ఉన్నాయి కదండి, మనకు కొలవడానికి కౌంట్ చేయడానికి ఫ్రీగా ఈజీగా ఉండాలనేది ప్రతి ఒక 10 లింక్స్కు ఒక ట్యాగ్ పెడతారు, అంటే ఒక ఆకు ఏదన్నా ఒక గుర్తు అన్నమాట, మనకు షార్ట్కట్లో కొలవడానికి గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్యాగ్ పెడతారనమాట. ఇది మెట్రిక్ చైన్. మామూలుగా విలేజ్లో ఊర్లలో కానీ ల్యాండ్ను కొలవడానికి ఈ గంటర్స్ చైన్ వాడతారు. దీని గురించి మనం తర్వాత చెప్తాను ఎగ్జాంపుల్లో, ముందుగా ఇప్పుడు చూడండి దీన్ని డీటెయిల్గా చెప్తాను. టోటల్ లెంత్ అంటే ఈ చైన్ పొడవు వచ్చేసి 66 ఫీట్స్. ఇందులో ఎన్ని లింక్స్ ఉంటాయంటే 100 లింక్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్క లింక్ లెంత్ ఎంత ఉందంటే 0.66 ఫీట్స్. తర్వాత ఇది ఇంచులో అంటే 7.92 ఇంచెస్, అంటే 7.92 ఇంచెస్లో ఒక లింక్ లెంత్ ఉంటుంది అన్నమాట. ఇది గంటర్స్ చైన్. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీర్స్ చైన్. దీని లెంత్ వచ్చేసి 100 ఫీట్ ఉంటుంది, 100 ఫీట్స్ ఉంటాయి, మరి ఇందులో 100 లింక్స్ కూడా ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఒక లింక్ వచ్చేసి 1 ఫీట్ లెంత్ ఉంటుందన్నమాట. ఇందులో కూడా మనం కొలవడానికి ఈజీగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క 10 లింక్స్కు ఒక బ్రాస్ ట్యాగ్, అంటే ఇత్తడి ట్యాగ్ పెడతారు, దీన్ని ఆకు కూడా అంటారు. ఒక 10 లింక్లకు వచ్చేసి ఒక ట్యాగ్ ఉంటుందన్నమాట. ఇది ఇంజనీర్స్ చైన్. నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ చైన్. ఈ రెవెన్యూ చైన్ లెంత్ ఎంతనా 33 ఫీట్స్ ఉంటుంది. ఈ 33 ఫీట్స్లో దీనికి 16 లింక్లు ఉంటాయి, 16 లింక్స్. దీన్ని మన ఈ గంటర్స్ చైన్లో హాఫ్ ఉంటుందన్నమాట, అది 66 ఫీట్స్ కదండి. ఇది వచ్చేసి 33 ఫీట్ ఉంటుంది, ఇందులో హాఫ్ ఉంటుంది, దీన్ని ఎక్కువ వాడరు. ఇంకొక చైన్ కూడా ఉంది, దాన్ని స్టీల్ బెండ్ చైన్ అంటారు. ఇది చైన్ అంటారు కానీ ఇది చైన్లా ఉండదు, ఇది స్ట్రిప్, మన మామూలుగా టేప్లా ఉంటుంది, రేకు అనమాట. ఇది కూడా 20 మీటర్ లెంత్ కానీ 30 మీటర్ లెంత్లో వచ్చేస్తుంది, మనం మామూలుగా వాడే టేప్లానే ఉంటుంది ఇది కూడా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఏదన్నా ఒక ల్యాండ్ చూద్దాం, ల్యాండ్ని చూసి అది సర్వే చేద్దాం. ఒక ఏదైనా భూమి తీసుకుందాం. ఇప్పుడు ఇది మన మామూలుగా భూమిని గంటర్స్ చైన్స్ వాడతారు, మనం చూద్దాం ఏదన్నా ఒకటి గంటర్స్ చైన్తో వాడదాం. ఇప్పుడు మన తెలిసిన ప్రకారం గంటర్స్ చైన్ లెంత్ వచ్చేసి 66 ఫీట్స్ అన్నమాట, 66 ఫీట్స్, 100 లింక్స్ ఉంటాయి, ప్రతి ఒక 10 లింక్స్కి ఒక ట్యాగ్ ఉంటుంది. ఇది బేసిక్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ల్యాండ్ చూద్దాం, ఇలా ఉందనుకోండి, ఇది ల్యాండ్ అనుకోండి, ఇది ఇలా దీని లెంత్ వచ్చేసి 10 చైన్స్ ఉంది అనమాట. ఒక చైన్ ఈ గంటర్ చైన్ అంటే 66 ఫీట్స్ ఉందనుకోండి, 10 చైన్స్ అంటే గంటర్ చైన్స్, అంటే 10 x 66 ఫీట్స్, ఇది ఫీట్లో వస్తుంది లెక్క కాబట్టి ఫీట్ చూద్దాం, అంటే 660 ఫీట్స్ ఈ లెంత్ వచ్చేసి ఇలా. దీన్ని ఇది ఇలా ఎంత ఉందనుకుంటాం, ఒక 1 ఫీట్ ఉందనుకోండి, 1 చైన్ అంటే 1 x 66 ఫీట్ అంటే 66 ఫీట్స్ ఉందన్నమాట. ఇది దీని వైశాల్యం అప్పుడు ఎంత ఉంటుందంటే దీన్ని ఇది ఇంటూ ఇది కాబట్టి ఇది 10 x 1 చైన్ గంటర్ చైన్, అంటే 10 గంటర్ చైన్ అన్నమాట దీని వైశాల్యం. ఇది 10 గంటర్ చైన్ స్క్వేర్, ఈ వైశాల్యం వచ్చేసి 10 గంటర్ చైన్, అంటే ఇలా 10 ఫీట్స్ పొడవు, ఈ వెడల్పు వచ్చేసి 1 ఫీట్ ఒక చైన్ లెంత్ ఉంటే దీని వైశాల్యం వచ్చేసి అప్పుడు 10 గంటర్స్ చైన్ ఉంటుంది. 10 గంటర్స్ చైన్ అంటే 1 ఎకరం అన్నమాట.
ఒక ఎకరం ఈజ్ ఈక్వల్ టు 10 గంటర్ చైన్ స్క్వేర్. ఈ పొడవు వెడల్పు రెండు కలిపితే ఒక ఎకరం. అంటే ఇప్పుడు చూడండి, అదే మనకు ఒక గుంటల్లో కావాలి కాబట్టి, అంటే ఇప్పుడు 660 చూడండి, అంటే 660 × 66 ఫీట్. మనకి ఇప్పుడు ఫీట్స్ కావాలంటే 660 × 66 అంటే 43,560 స్క్వేర్ ఫీట్స్, అంటే ఫీట్ స్క్వేర్ అన్నమాట. ఈ ఒక గంట 10 గంటర్స్ 10 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 43,560 ఫీట్స్. మనకు ఒక గుంట ల్యాండ్ వాల్యూ కావాలనుకుంటే, అంటే 40 గుంటలకు ఒక ఎకరం కదండి, అప్పుడు ఈ 43,560 × 40 చేయండి, అప్పుడు వచ్చేసి 1089 ఫీట్స్. అర్థమైందండి ఇప్పుడు? అంటే ఇందులో ఒక గుంట వాల్యూ ఇస్ ఈక్వల్ టు 1089 ఫీట్స్ అన్నమాట. అంటే ఇది లెక్క ఎలా అంటే, ఇప్పుడు ఇంకొకటి, ఇది ఒక ఎకరం ఈజ్ ఈక్వల్ టు ఇంత 43,560 ఫీట్స్. ఇలా 10 చైన్స్, ఇలా 1 చైన్ ఉంటాయి. అదే మనకు ఒక గుంట వాల్యూ ల్యాండ్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాము. ఇది చూడండి, చైన్తోని, గంటర్స్ చైన్తోని ఇక్కడి నుంచి ఇక్కడికి హాఫ్ గంటర్ చైన్, ఇది కూడా హాఫ్ గంటర్ చైన్ ఉందనుకోండి, హాఫ్. దీని వైశాల్యం ఎంత అవుతుందంటే, అప్పుడు హాఫ్ అంటే 33 ఫీట్స్, ఇది హాఫ్ అంటే 33 ఫీట్స్. అప్పుడు 33 × 33, అప్పుడు చూడండి 33 × 33 అన్నమాట. ఈ 33 హాఫ్ కాబట్టి అప్పుడు దీని వాల్యూ వచ్చేసి 1089 ఫీట్స్ స్క్వేర్. అంటే హాఫ్ చైన్ పొడవు, హాఫ్ చైన్ వెడల్పు ఉన్న ల్యాండ్ వాల్యూ ఒక గుంటతో సమానం అన్నమాట. ఇది ఈ చైన్ గంటర్ చైన్ నుంచి వాడడం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.